గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి అన్నారు. రేగొండ మండలంలోని రేపాక రంగయ్యపల్లి, రేగొండ రామన్నగూడెం తదితర గ్రామాలలో పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. తను మాట్లాడుతూ అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ సురేష్, ఎంపీటీసీ మైన సుమలత, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు వారం రోజుల బట్టి వర్షాలు కురుస్తాయి కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు పాత ఇండ్లు కూలినా కూడా ఇంటి చుట్టూ నీళ్లు వాటర్ వస్తాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రతి గ్రామానికి మీరు పంచాయతీ సెక్రటరీలు ఉంటారు కాబట్టి మీకు తెలిసినంత వరకు మీకు ఎప్పుడు తెలిస్తే అప్పుడే మీరు వాళ్లకు తెలుసుకొని మరి నీళ్లు వస్తానే మేము ఇదివరక గ్రామాలు తిరిగి వచ్చినాం. అదే విధంగా వాళ్లకు ఈ వాటర్ డ్రమ్ములలోనే కుండీలలో అట్లా నీళ్ళు ఉంటాయి ఇట్లా మా నల్ల ముక్కలలో కూడా కొన్నిట్లలో వాళ్ళు కూడుకోకుంటున్నారు. అందులో కూడా నీళ్లు రాకుండా ఈ వర్షం తగ్గినాక వెంటనే వాటిని బ్లీచింగ్ పౌడర్ వేసి వాటికి నీళ్లు లేకుండా వాటర్ లేకుండా చేయాలని చెప్పాలి, టామ్ టామ్ చేయించాలి. అదేవిధంగా ఇప్పుడు మహిళలకు ఇప్పుడు ఈ వర్షానికి అందుబాటుల వాళ్ళకు పెయిన్స్ వస్తే మన మన ఇప్పుడు మన ఆఫీసులో ఉంది కదా దాన్ని ఫోన్ చేసి తొందరగా చిట్టాలకైనా పంపించవచ్చు, గుబాల్ పెళ్ళికి పోయినా పంపించవచ్చు. ఎక్కడికంటే అక్కడికి హాస్పిటల్ మనకు ఉన్నాయి, ఆడికి కొంచెం మనం అందుబాటులో ఉండి కొంచెం చర్య తీసుకొని పంపించాలి. అదే ఆశా వర్కర్లకు కూడా చెప్పండి, ఊళ్ళే గ్రామానికి సాటిఫ్ చేయించి చెప్పాలి. అటువంటి ఏదైనా ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఏ నెంబర్ చెప్పండి, మాకు ఇన్ఫర్మేషన్ పాస్ అని చెప్పి చేస్తే ఎందుకంటే మీరు ఒకసారి కనెక్టివిటీ పోతుంది, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు వర్షం ఎక్కువ వచ్చినప్పుడు మీకు మీరు పోనిస్తుంది వాళ్ళకు వైరల్ చేయబట్టి, కాబట్టి దాని కూడా మీరు దృష్టి పెట్టుకొని చేయండి. కాబట్టి మన దగ్గర ప్రతి ఒక్క మందు ఉంది, వాళ్ళకు ఎటువంటి జ్వరాలు వచ్చినా కూడా మనం అటువంటి చేస్తారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ప్రెగ్నెన్సీ లేని ఉంటే వాళ్ళను మనం సింపి చేయాలంటే వాళ్ళే